Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామానాయుడు స్టూడియో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉంది. అది ఏకంగా 35 ఎకరాలలో ఉంది. అది కట్టి దాదాపుగా 2 దశాబ్దాలు అవుతున్నా ఏమాత్రం వర్కౌట్ కావడం లేదు. షూటింగ్లన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియో అధినేత డి సురేష్ బాబు తమ స్టూడియోలో మిగులు స్థలంలో లేఅవుట్లు వేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో ప్రజావాజ్యం పేరిట పిల్ని దాఖలు చేశారు. దానిని విచారించిన హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ పిల్లో ప్రజావాజ్యం ఏముంది అని ప్రశ్నించడం విశేషం. అంతేకాదు, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. పైగా ఆ భూమి ఫిల్మ్ స్టూడియో యాజమాన్యానిది. అది పూర్తిగా ధనికుల మధ్య వ్యవహారం, ప్రైవేటు వ్యక్తుల మధ్యన ఫైటింగ్. ఇందులో తాము అసలు జోక్యం చేసుకోలేమని కేసును కొట్టేసింది. ఈ అంశం మీద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇలాంటి కేసులలో పేద ప్రజల ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయని కూడా ప్రశ్నించింది. అయితే ఎమ్మెల్యే తరఫున దాఖలైన పిటిషన్ మీద వాదనలు వినిపించిన న్యాయవాది అయితే విశాఖ పరిధిలోని మధురవాడలో వివిధ సర్వే నెంబర్లలో 2003 సెప్టెంబర్ 13 రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలను ఒక ఉద్దేశం కోసం ఇచ్చారని వాదించారు. ఆ ఉద్దేశానికి భంగం కలిగేలా ఇప్పుడు అక్కడ లేఅవుట్లను వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు నిబంధనలకు విరుద్ధంగా 15.80 ఎకరాలలో రెసిడెన్షియల్ లేఅవుట్లు వేస్తున్నారు అని పేర్కొన్నారు. అందువల్ల ఈ తరహా అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు రూపొందించిన రెసిడెన్షియల్ లేఅవుట్కి జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని కోరారు. అయితే ఈ మొత్తం విషయం మీద విచారణ జరిపిన కోర్టు మాత్రం ఈ పిల్లో సహేతుకత ఏది కనిపించడం లేదని అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. వేరే మార్గాలను పిటిషనర్లు చూసుకోవాలని కూడా సూచించింది. ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించింది. అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది తాము పిటిషన్ను ఉపసంహరించుకోమని చెప్పడంతో ఈ పిల్లిని కొట్టేస్తున్నట్లుగా ధర్మాసనం ప్రకటించింది. మొత్తానికి చూస్తే రామానాయుడు స్టూడియో విషయంలో తాము న్యాయ పోరాటం చేస్తామని చెబుతూ వచ్చిన టీడీపీ అన్నంత పని చేసింది. కానీ టీడీపీ ఎమ్మెల్యేకు కోర్టులో షాక్ తగిలిందని అంటున్నారు.